వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ డిజిటల్ లెర్న్. ఇక్కడ ఈరోజు మనకు టాపిక్ వచ్చేసి త్వరలో మనకు టెట్ అనేది నిర్వహిస్తున్నారా తెలంగాణలో, అదేవిధంగా ఈ టెట్ వల్ల మరి గురుకుల రిక్రూట్మెంట్ మరింత లేట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదా టెట్ లేకుండా గురుకుల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుందా, దీనిపై ఎలక్షన్ కోడ్ ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా అన్న విషయాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చర్చిద్దామండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్లీ మన వీడియోస్ అన్ని కూడా వెంటనే చేరవేయడం జరుగుతుంది. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. సో కంటెంట్లోకి వెళ్ళినట్లయితే మనం ఇక్కడ చూడండి, టెట్ అనేది నిర్వహిస్తారని చెప్పేసి ఈ మధ్యలో చాలా సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, చాలా మట్టుకు మనకు వస్తుంది ఏంటంటే త్వరలో టెట్ అని చెప్పేసి. సో టెట్ నిర్వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదా అసలు మన తెలంగాణలో, అదేవిధంగా మరి గురుకుల నోటిఫికేషన్కు టెట్ అనేది అవసరమా ఇక్కడ మనం అదే ఆ రెండు విషయాలు ఒకసారి చూద్దామండి. అదేవిధంగా ఒకవేళ లేట్ అయినట్లయితే మరి దీనిపై ఈ నోటిఫికేషన్పై ఎలక్షన్ కోడ్ ప్రభావం దాని ప్రభావం ఏమైనా ఉంటుందన్నది ఒకసారి మనం చూసినట్లయితే, ఇక మనకు టెట్ అనేది అంటే లాస్ట్ టైం ఎప్పుడు నిర్వహించారని చూసినట్లయితే మనకు 2017లో నిర్వహించారండి లాస్ట్ టైం టెట్ అనేది. సో ఈ 2017లో ఎప్పుడైతే నిర్వహించారో అప్పటి నుండి ఇప్పటి వరకు మళ్ళీ టెట్ అనేది నిర్వహించబడలేదు. అయితే టెట్ అంటే యాజ్ పర్ ఎడ్యుకేషనల్ యాక్ట్ ఏదైతే ఉందో మనకు ఆ TE ప్రకారము ఎవ్రీ 6 months ఒకసారి 6 months ఒకసారి మనకు కంపల్సరీగా టెట్ అనేది నిర్వహించాల్సిన అవసరం ఉన్నదన్నమాట. సో మనకు ఇది ఎట్లా అయిపోయిందంటే టెట్ అనేది అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ అనేది నిర్వహించడం అనేది, అంటే కేవలం గవర్నమెంట్ జాబ్స్, టీచర్ జాబ్స్ లేదా గురుకుల జాబ్స్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే టెట్ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. బట్ ఇది ఆల్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ అనేది అవసరం కాబట్టి ఇది ఎవ్రీ 6 months ఒకసారి నిర్వహించాలని చెప్పేసి మనకు విద్యా హక్కు చట్టంలో ఉంది. బట్ దాన్ని గవర్నమెంట్ అనేది ఫాలో కావడం లేదు, అధికారులు అంటే దీనికి సంబంధించిన విద్యాశాఖ అనేది ఫాలో కావడం లేదు. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ 6 months అయిపోయిందండి. 6 months ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పటికీ మళ్ళీ 3 సార్లు ఇంకా టెట్ని నిర్వహించాల్సి ఉండేది. 6 months ఒకసారి 3 times ఇప్పటికీ టెట్ నిర్వహించాలి, ఇంతవరకు నిర్వహించడం అనేది జరగలేదు. అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందంటే టెట్ అనేది ఖచ్చితంగా నిర్వహించాల్సిన అవసరం అనేది ఉన్నదన్నమాట. రెండవ అంశం ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా టెట్ ఎప్పుడు నిర్వహించారంటే జూలై 2011లో నిర్వహించారండి. సో ఈ టెట్ అనేది మనకు 7 years వ్యాలిడిటీ, ఒకసారి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు 7 years దీని వ్యాలిడిటీ కలిగి ఉంటారు. సో యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారము ఈ టెట్ నిర్వహించినటువంటి నెల నుండి 7 years అనేది లెక్కింపు అనేది చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ 2011 జూలై వాళ్ళకు ఆల్రెడీ మనకు వీళ్ళకు వ్యాలిడిటీ అనేది ముగిసింది, అంటే వీళ్ళు అర్హులు కారు అన్నమాట. ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు అర్హులు కారు, తర్వాత మళ్ళీ క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు ఎలాగో అర్హులై ఉంటారు. సో వీళ్ళు 7 years నిండిపోయింది, ఎందుకంటే జూలై 2018 వరకే వీళ్ళ యొక్క వ్యాలిడిటీ అనేది ముగిసిపోయింది అనమాట. తర్వాత అదేవిధంగా ఈ జనవరి 2012లో మళ్ళీ నిర్వహించారండి. సో వీరి యొక్క వ్యాలిడిటీ కూడా మనకు ముగిసిపోయినట్లే, ఎందుకంటే ఆల్రెడీ జనవరి మంత్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. ఇక వస్తే మనకు మే 2012, సో ఇప్పుడు వచ్చేటువంటి మే వరకు వీరి యొక్క వ్యాలిడిటీ కూడా మనకు ముగిసేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అంటే ఈ విధంగా చూసినట్లయితే చాలామంది అంటే దాదాపు 1 lakh పైగా 1 lakh అబోవ్ మనకి ఈ యొక్క టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నో వాళ్ళ యొక్క వ్యాలిడిటీ అనేది ముగిసిపోతుంది, 7 years అనేది ముగిసిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా టెట్ అనేది నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ అనడం జరుగుతుందన్నమాట. సో అభ్యర్థులు భావిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అంశం వచ్చేసి మనకు ఈ బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ టెట్ నిర్వహించిన తర్వాత 2017లో టెట్ నిర్వహించిన తర్వాత ఒక బ్యాచ్ అనేది బయటకు రావడం జరుగుతుందన్నమాట 2017లో, అదేవిధంగా 2018లో. సో వీళ్ళు ఎప్పుడైతే బీఎడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకు కూడా కంపల్సరీ ఏ రిక్రూట్మెంట్ జరిగినా కానీ వీళ్ళు అభ్యర్థులు ఆల్రెడీ బీఎడ్ పాస్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా టెట్ కావాలని అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా అంటే రూల్స్ ప్రకారం ఏందంటే మనకు డెట్ బిఎడ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా రాయొచ్చు. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాల్సి ఉంటుంది కాబట్టి ఓకే తప్పనిసరిగా టెట్ అనేది నిర్వహించేటువంటి అవకాశం అనేది మనకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఓకే ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే టెట్ అనేది తప్పనిసరిగా నిర్వహించాల్సి వస్తుంది అని మనం అనుకోవచ్చు. ఒకవేళ టెట్ నిర్వహిస్తే సో టెట్ అంటే మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి దీంట్లో మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటాయండి. సో పేపర్ 1 పేపర్ 2 ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఇది ఎవరికైనంటే ఎవరైతే 1 to 5th బోధిస్తారో సో వారికి పేపర్ 1. అదేవిధంగా ఎవరైతే 6th to 8th ఓకే 6th to 8th ఎవరైతే బోధిస్తారో వారికి పేపర్ 2 అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఓకే ఇది వచ్చేసి మనకు కామన్గా ఉంటుందండి. సో ఇది వచ్చేసి సిలబస్ కామన్గా ఉంటుంది. ఇందులో మనకు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, 2 రకాల పేపర్స్ ఉంటాయి, మీకు చెప్తానండి. సో పేపర్ 1 వచ్చేసి మనకు ఇంతకుముందు అయితే ఎవరైతే టీటీసీ చేశారో ఓకే ఇంటర్ ప్లస్ టీటీసీ లేదా దాన్ని మనము డిఎడ్ అని కూడా అంటాం. సో ఎవరైతే డిఎడ్ చేశారో లేదా టీటీసీ చేశారో వారికి ఈ యొక్క పేపర్ 1 అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే బట్ ఈ మధ్యలో కొత్తగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బిఎడ్ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకే సో ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుదామని అనుకుంటున్నారో బిఎడ్ వాళ్ళు కూడా పేపర్ 1కి ఎలిజిబుల్ మీన్స్ ఈ బిఎడ్ వాళ్ళు కూడా హెచ్జిటి ఎగ్జామ్ రాయవచ్చు అనమాట ఫ్యూచర్లో. ఓకే అయితే వీళ్ళకు ఒక అంటే జాబ్ వచ్చిన తర్వాత ఒక 6 month బ్రిడ్జ్ కోర్స్ అనేది చేయడం జరుగుతుంది అనమాట వీళ్ళు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మీద. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క ఈ టీటీసీ సంబంధించిన సిలబస్ని వాళ్ళు కవర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ 6 month బ్రిడ్జ్ కోర్స్ అనేది వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అనమాట ఇఫ్ జాబ్ వచ్చిన తర్వాత. కాబట్టి ఈ సంవత్సరము ఏదైతే టెట్ ఉంటుందో వారికి ఆల్రెడీ సీటెట్ ఏదైతే ఉందో ఇప్పుడు సీటెట్ ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అందులో మనకు పేర్కొన్నారండి. సో అందులో బీఎడ్ చేసిన అభ్యర్థులు కూడా పేపర్ 1కి ఎలిజిబుల్ అని చెప్పేసి. తర్వాత పేపర్ 2 వచ్చేసి ఇది 6th to 8th అనమాట. ఇందులో మనకు 2 రకాల పేపర్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి సైన్స్ సబ్జెక్టుల వాళ్ళకు ఒకటి ఉంటుంది, అదేవిధంగా సోషల్ వాళ్ళకు ఒకటి ఉంటుందన్నమాట. సో దీని సిలబస్ అంతా కూడా మీకు ఆల్రెడీ నోటిఫికేషన్లో తెలుసు కాబట్టి ఒకసారి మీరు చూసుకోవచ్చండి. సో సైన్స్ అండ్ సోషల్కి సంబంధించినటువంటి వేరు సెక్షన్లలో మనకి ఈ యొక్క పేపర్ 2 అనేది ఉంటుందన్నమాట. సో దీనికి మనకు బీఎడ్ చేసినటువంటి వాళ్ళు అభ్యర్థులు ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీ ప్లస్ బీఎడ్ చేసినటువంటి వాళ్ళు సో కొత్తగా వచ్చినటువంటి రూల్స్ ప్రకారము డిగ్రీ ప్లస్ టీటీసీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ప్లస్ టీటీసీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. సో అంటే టీటీసీ చేసిన వాళ్ళు పేపర్ 2 రాయొచ్చు, బీఎడ్ చేసిన వాళ్ళు పేపర్ 1 కూడా రాయొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మనకు పేపర్ 1 పేపర్ 2 అనేది ఉంటుంది. ఇది టెట్కి సంబంధించి ఓకే చాలామంది అభ్యర్థులు తెలుసు బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు సో ఇంతకుముందు చెప్పినట్టు మనకు ఏదైతే గురుకుల రిక్రూట్మెంట్ ఉందో అందులో మనకి ఎక్కువగా వస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి ఓకే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అనమాట. సో టీజీటీ పోస్టులే మనకి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీనికి టీజీటీకి వచ్చేసి మనకు అర్హత మీకు తెలుసు ఆల్రెడీ డిగ్రీ ప్లస్ ఓకే బీఎడ్ ప్లస్ ఓకే తర్వాత మన కంపల్సరీ టెట్ పేపర్ 2 పాస్ అయి ఉండాలన్నమాట. ఓకే టెట్ పేపర్ 2 పాస్ అయి ఉండాలి అంటే ఇక్కడ మనకు కంపల్సరీ టెట్ పేపర్ 2 పాస్ అయి ఉండాలి కాబట్టి టీజీటీకి ఇక్కడ మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే మనకు దీనికి టెట్ అనేది అవసరం లేదు. ఓకే కానీ టీజీటీ పోస్టులే ముందుగా రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి సో కంపల్సరీ మనకు ఈ యొక్క బీసీ గురుకులాలలో ఓకే పోస్టులు కనుక ఫిల్అప్ చేయాలనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు టెట్ క్వాలిఫై ఉండాలి కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్కు బిఫోరే మనకు టెట్ అనేది నిర్వహించాల్సినటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ విద్యాధికారులు ఎవరైతే ఈ యొక్క సొసైటీ వాళ్ళు లేదా TRAIRB వాళ్ళు ఒకవేళ ముందుగా నోటిఫికేషన్ జారీ చేసినా ఒకవేళ టెట్తోని పని లేకుండా నోటిఫికేషన్ అనేది జారీ చేసినట్లయితే ఎవరైనా కానీ కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత తద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ పైన స్టే వస్తుంది, తర్వాత నోటిఫికేషన్ ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా టెట్ నిర్వహిస్తారు, టెట్ అయిపోయిన తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో నాకు తెలిసి అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ విధంగా లేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. బట్ టెట్ అయితే ముందుగా నిర్వహించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇంకా మనకు ఈ నోటిఫికేషన్ రావడానికి చాలా సమయం అనేది చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఈ లోపల మనకు ఈ లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయండి. సో ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసింది, నాకు తెలిసి ఏప్రిల్ లేదా మేలో, ఓకే ఏప్రిల్ లేదా మేలో మనకు ఈ యొక్క ఎలక్షన్స్ లోక్సభ ఎలక్షన్స్ అనేవి నిర్వహించేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో ఇది మనకు మేబీ మనకు మార్చి నుండే ఎలక్షన్ కోడ్ రావచ్చు అండి. సో మార్చి నుండి ఎలక్షన్ కోడ్ వస్తున్నాయంటే ఆల్రెడీ ఇప్పటికే మనకి ఇది 3rd week of February కాబట్టి ఈ లోపలనే మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఏదైతే మనము టీజీటీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనుకుంటున్నాం కదా, ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పటికే అది ఇంకా దానిపైన ఎలాంటి క్లారిఫికేషన్ లేదు, ఎందుకంటే అందులో మనకు రెండు రకాల అంశాలు ఉన్నాయండి. ఒకటి ఈ టెట్ అనేది అంశం ఒకటి చూసుకున్నట్లయితే, రెండో వచ్చేసి జోనల్ సిస్టంలో కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నట్లు తెలుస్తుంది, ఎందుకంటే ఇది కొత్త జోనలా లేకుంటే పాత జోనల్ విధానం అని చెప్పేసి. సో ఈ సొసైటీ వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అడిగారండి, సో జోనల్ అనేది దానిపైన ఒక జియో వచ్చినట్లయితే మేము రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ పూర్తి చేస్తామని చెప్పేసి, బట్ గవర్నమెంట్ ఏం సూచన చేసిందంటే ఇది సొసైటీలో ఇష్టం, మీ యొక్క జోనల్ సిస్టమ్ అనేది రాష్ట్రపతి ఉత్తర్వులను వర్తించవు. సో మీరు కొత్త జోనల్ లేదా పాత జోనల్ ఏదైనా కానీ మీరు మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకు ఒక సూచన చేయడం జరిగిందనమాట. కాబట్టి ఈ లోపల ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకునేసరికి మనకి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో మనకు ఇది నిజానికి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక అందని ద్రాక్షగా మిగిలిపోతుంది, చాలా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ కోడ్ కనుక వచ్చినట్లయితే మళ్ళీ మనకు మే తర్వాత అంటే జూన్ ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ రావచ్చండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేయడానికి మాత్రం కోడ్ అనేది ప్రాబ్లం ఉంటుంది, బట్ ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్కి అయితే అది ఏం ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే TRAIRB కావచ్చు లేకుంటే TSPSP కావచ్చు ఏదైనా కానీ మనకు ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో సో అది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్రెడీ నోటిఫికేషన్స్ వేసిన వాటికి మాత్రం ఎలాంటి ప్రాబ్లము ఉండదు, బట్ మనకు కొత్తగా నోటిఫికేషన్ వేయాలని మాత్రం ఈ నోటిఫికేషన్ పైన ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో అవి నిర్వహించేటువంటి అవకాశం ఉండదన్నమాట. సో ఇదేంటి మనకు టెట్ అండ్ టీజీటీ ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ దానికి సంబంధించినటువంటి ఓకే నా యొక్క అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అండి. ఇదే అండి ఈ వీడియో యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని గైడెన్స్ వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.